విరచిత సచ్చరిత మాధుర్యం బుప్పొంగగా ఒడిసి పట్టి పత్తి నారాయణుడు సాగించెను తెలుగు సచ్చరితకు నాంది ప్రస్థానం మణియమ్మ విమలమ్మ అచలానందులు సొబగులు వద్దగా మణియమ్మ విమలమ్మ అచలానందులు సొబగులు వద్దగా వెళ్ళి విరిసెను తెలుగు నేలపై సాయి సంజీవనం కుబాళించెను తీట తెలుగు సచ్చరిత పరిమళం ఉప్పొంగెను భక్తి ప్రేమామృత ధారలు సాయి ప్రేమామృత ధారలు చరిత్ర కాదు జరగని జీవిత పాఠం ఇది చరిత్ర కాదు జరగని జీవిత పాఠం పడిలేచే కెరటపు బ్రతుకులకు గెలుపు ఆటను నేర్పే ప్రాంగణం భయభారాల సంహారిణి దుఃఖబంధనాల నివారిణి సచ్చరితం సత్యచరితం ఇది నిత్య సత్యచరితం ఇది మత గ్రంథం కాదు మానవత్వమకరంగపు వెల్లువా సర్వమతా సమ్మతం సకల ధర్మాల సమ్మిళితం నియమాలు ఆంక్షలే లేని తల్లివుడి ఉపవాస తపవాసాలే లేని ఉపకారి ఇది సుఖమని మనిషిని మనిషిగా బ్రతకమని చెప్పే జీవన సారం సచ్చరితం సాయి చరితం సాయి సజీవురై కొలువైన కొలు
పాటిన వారు శ్రావ్య అండి. మనందరం బాబాని దర్శిస్తూ ఉంటాం, బాబా చాలా చక్కగా ఉన్నాడు అనుకుంటుంటాం, కానీ ఆ అమ్మాయి తన మనోనేత్రంతో దర్శించి గొంతులో సచ్చరిత్ర గానాన్ని చక్కగా అద్భుతంగా ఆలపించింది. చూశారు కదా, ఇప్పుడు ఈ పాట గురించి ఒక్క రెండు మాటలు మాట్లాడవలసినగా సాయి టీవీ నిర్వాహకులు అనిల్ గారిని కోరుచున్నాను. సాయిరాం గారు చెప్పినట్టు సచ్చరిత ఆత్మను, సచ్చరిత సోల్ను మొత్తం ఆవిష్కరించాలి ఈ పాటలో. ఈ పాట రాసేటప్పుడు ఎన్ని అనుభవాలంటే, దాదాపు నేను ఏ పాటకు అన్ని లైన్స్ రాయలేదు. ఈ పాటకు 200 లైన్స్ రాసుకున్నాను. ఆ 200 లైన్స్లో నుంచి 20 లైన్స్ ఏరుకోవడం అంటే చాలా కష్టం. ఇంకొకటి ఏంటంటే, ఇవన్నీ కూడా నేను ఇంటి నుంచి ఆఫీస్కు, ఆఫీస్ నుంచి ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ పాట గురించి ఆలోచిస్తున్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి లైన్ గుర్తొచ్చేది. ఆ లైన్ కోసం నేను 2-వీలర్ మీద, 2-వీలర్ మీద, 4-వీలర్ మీద, 4-వీలర్ మీద పక్క కాపి ఒక చిత్తు కాగితం మీద రాసుకునేవాడిని. లాస్ట్కు చూసేసరికి నేను చిత్తు కాగితాల మీద రాసుకుందే ఫేర్ కాపీ అయింది. నేను కూర్చొని రాసింది ఫేర్ కాపీ కాలేదు. ఎందుకంటే కొన్ని విషయాలు చెప్పడానికి బాబా మార్గంలో చాలా ధైర్యం కావాలి మనకు. సచ్చరిత అంటే దాదాపు 52 అధ్యాయాలు మనం పత్తినారాయణ గారు రాసింది, ఓవిటోలో 53 అధ్యాయాలు. 53 అధ్యాయాల గురించి చెప్పాలి. ఒకవేళ ఒక లీల గురించి ప్రస్తావిస్తే మిగతా లీలల్ని మనం తక్కువ చేసిన వాళ్ళం అవుతాం. లీలల ప్రస్తావన లేకుండా కేవలం సచ్చరిత యొక్క ఆత్మను ఆవిష్కరించాలనేటువంటి దాంట్లో వచ్చింది. నిజంగా నా జన్మకు ఇది చాలనుకుంటాను, నేను సచ్చరితకు సంబంధించినటువంటి పాట రాయడం. ఎందుకంటే చాలా ధైర్యం కావాలి. ఒక చోట ఆ పదం వాడినప్పుడు నాకు చాలా భయమేసింది. ఇది మత గ్రంథం కాదు, మానవత్వ కరందపు వెల్లువా. ఆ మత గ్రంథం అని సంబోధించాల్సి వచ్చినప్పుడు చాలా భయం వేసింది నాకు. కానీ దానికి సమాధానం బాబా చెప్పించాడు. ఒకరోజు లైవ్ కార్యక్రమం చేస్తున్నప్పుడు సరూర్ నగర్ నుంచి ఒక అబ్బాయి ఫోన్ చేశాడు, సల్మాన్ అని చెప్పి. సార్ మీరు చాలా చక్కగా రాశారు సార్, నేను ముసల్మాన్ను, నా మనసుకు అర్థమయ్యేలాగా రాశారు. నిజంగా సాయి సచ్చరిత మత గ్రంథం కాదు సార్, మానవత్వపు మకరందపు విలువ మీరు రాసింది సరైంది అన్నారు. అప్పుడు బాబా నాకు సమాధానం చెప్పించాడా దాంతో. ఇట్లా ప్రతి దానికి బాబా ఈ పాటకు సంబంధించి అనేక సమాధానాలు బాబా చెప్పించారు. నిజంగా ఈ పాటను ఆదరించినటువంటి వాళ్ళు చాలా మంది సాయి టీవీలో గత 10 రోజులుగా ఈ పాట వేస్తున్నాం, అందరూ ఆదరించారు. నిజంగా చాలా ధన్యవాదాలు. ముఖ్యంగా బాబా గారికి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఈ జీవితం, ఈ జన్మ ఇచ్చినందుకు ఆ ఈ ఒక్క పాట చాలు నాకు అనుకుంటున్నాను. అట్లా మొదలైనటువంటి ప్రస్థానం సాయి టీవీలో. మొదటి పాట బాబా నాతో రాయించుకున్నాడు, శ్రద్ధా సబూరిలు అనేటువంటి పాట. ఇప్పుడు బాబా గారు రాయించుకోవడం ఇంకా నా అదృష్టం అని చెప్పి భావిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ముందుకు నిర్వహించాల్సిందిగా సాయిరాం గారిని కోరుతున్నాను. సాయి టీవీ
నిర్వాహకులు అనగానే టీవీ నిర్వహించటం, ఆ కార్యక్రమాలు చేపట్టడం అంట అనుకుంటాం. కానీ వారు ఇంకో చేతితోటి సాయినాథుడి కృపకు పాత్రలు అవటానికి గీతం రాయడం అనేది గొప్ప విషయం. మనం అంటుంటాం, నాకు బాబా నామం చేయాలనుందండి, బాబాని చూసుకోవాలనుందండి, టైమే లేదంటారు. వారు ఇందాక మాటలో చెప్పారు, చూసారా, అట్నుంచి వెళ్తా ఇట్నుంచి వెళ్తా కారులో నేను పాడుకునేవాణ్ణి, ఆ రాసుకున్న పాటలే పాట రూపంగా అయినాయి అని చెప్పారు. ఎంత గొప్ప భక్తి చూడండి. అంటే సాయి తత్వంలో, సాయి భక్తిలో టైము అన్న పదానికి మాటే లేదు. మనం ఖచ్చితంగా సాయినాథుడిని దర్శించాలి అనుకుంటే ఏదో విధంగా మనకి ఆ సమయం దొరుకుతుంది, రాయగలుగుతాం. వారు చెప్పారు, చిట్టు కాగితాల మీద రాశాను అని. మానిటర్ మేనేజర్, మనం చిట్టు కాగితాలు అనగానే మనకి ఏం గుర్తొస్తుందండి, హేమాద్ పంతు కూడా మొట్టమొదట్లో అలానే రాశారు. ఇక రెండో ఘట్టానికి వెళ్ళబోతున్నాం. ఎదురుగా కూర్చున్న వారు నరేంద్ర వాసీకర్ గారు. వీరు నాగపూర్ నుంచి వచ్చారు. వీరు ఒక ప్రభుత్వ ఉద్యోగండి. ప్రభుత్వ ఉద్యోగి సాయి తత్వంలో నడవటం చాలా కష్టతరమైన విషయం అండి. ఎందుకంటే నేను కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగిని. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ వాళ్ళు ఇచ్చిన ఖాళీ సమయాల్లో మనం సాయి సేవ చేసుకోవటం అనేది చాలా కష్టతరమైన విషయం. అలాంటిది నరేంద్ర వాసీకర్ గారు గత 5 సంవత్సరాల్లో 173 ప్రదర్శనలు ఇచ్చారండి. సాయి కథ మీద 173 ప్రదర్శనలు ఇచ్చారు. మొట్టమొదటిసారిగా హైదరాబాద్ లో మనం చేసుకోవటానికి, ప్రదర్శన ఇవ్వటానికి వచ్చారు. ముఖ్యంగా వీరు మిషన్ సాయి రుద్ర అనే ఒక ఉద్యమాన్ని చేపట్టారండి. మీరు అడగచ్చు, మిషన్ సాయి రుద్ర అంటే? మనం సచరిత్ర చదువుతూ ఉంటాం. సచరిత్ర చదువుతున్నప్పుడు 52 అధ్యాయాలు చదువుతాం. మరాఠాలో ఒక సాంప్రదాయం అండి, మరాఠా ప్రజలకు సచరిత్రలో 11వ అధ్యాయాన్ని రుద్రాధ్యాయం అంటారు. ప్రతి నిత్యం ఈ రుద్రాధ్యాయం చదవందే పండుకోరండి. నిత్య పారాయణ చేసే వాళ్ళైతే 1వ అధ్యాయం చదువుతారు, 11వ అధ్యాయం చదువుతారు, మళ్ళీ మర్నాడు 2వ అధ్యాయం చదువుతారు, 11వ అధ్యాయం చదువుతారు. అట్లా 11వ అధ్యాయం నిత్య పారాయణ చేస్తారు రుద్రాధ్యాయాన్ని. యజుర్వేదంలో మనకి రుద్రపారాయణ ఉంది, రుద్రాధ్యాయంలో రుద్రపారాయణ ఉంది. మనకైనా ఇబ్బందులు వచ్చినప్పుడు శివాలయంకి వెళ్లి రుద్రాభిషేకం చేయించుకోమని చెప్తుంటారు బ్రాహ్మణోత్తములు. రుద్రాభిషేకం చేయించుకుంటే ఎంత ఫలితం వస్తుందో రుద్రాధ్యాయం గనక చదివితే అంతే ఫలితం వస్తుందని మరాఠా ప్రజలు భావిస్తారు. అలా ఈయన నరేంద్ర వాసీకర్ గారు ఈ రుద్రాధ్యాయాన్ని మిషన్ రుద్ర, సాయి రుద్ర అని పేరుతోటి, ఈ 11వ అధ్యాయాన్ని సాయి సంగీత్ కథ పేరుతోటి అనేక చోట్ల దేశవ్యాప్తంగా ప్రదర్శనలు ఇచ్చారు. అటువంటి అద్భుతమైన ఇది మనం చూడబోతున్నాం సాయి సంగీతిని.